హాయ్ అండి నమస్తే అండి చూడండి ఫలితాలు వెలువడుతున్నాయి పోస్టల్ బ్యాలెట్ ఆల్మోస్ట్ క్లియర్ అయిపోయింది పోస్టల్ బ్యాలెట్లో తెలుగుదేశం కూటమి ప్రపంచమే కనిపిస్తుంది ఇంకా చూస్తుంటే మీకు కుప్పం నుంచి చంద్రబాబు గారు కానీ పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ గారు కానీ లోకేష్ గారు మంగళగిరి నుంచి కానీ బాలాయిబాబు హిందూపూర్ నుంచి కానీ భారీ భారీ మెజారిటీలో ఒక్కొక్క పంచాయతీ ఓపెన్ చేస్తుంటే గంప కొత్తగా ఎయిటీ ఫైవ్ నుంచి నైంటీ ఫైవ్ పర్సెంట్ ఓట్లు వీళ్ళకి పోల్ అవుతున్నాయి వీళ్ళ కౌంట్లో పడుతున్నాయి సో ఏంటి ఇది ఇంత భారీ మెజార్టీలు ఏంటి ఒక పక్కనేమో పులివెందుల ఎమ్మెల్యే సీటు కడప ఎంపీ సీటు అవినాష్ రెడ్డి ఇద్దరు కూడా కింద పైన అయిపోతున్నారు తల్ తల కిందలు అవుతున్నాయి అక్కడ ఫలితాలు వాళ్ళు వంద నూట యాభై ఒక్కొక్క రౌండ్కి వచ్చేప్పుడు వంద ఓట్లు కూడా వాళ్ళకి లీడింగ్ రావట్లేదు ఏంటి పరిస్థితి ఇంత వ్యతిరేకత ఏంటి ప్రభుత్వ వ్యతిరేకత తెలుగుదేశంకి ఇంత ప్రభంజనం ఏంటి ఒకటండి ఒక జన ప్రభంజనం కనబడతా ఉంది ఏంటంటే గతంలో వీళ్ళు ఎవరు వైసీపీ నాయకులు వైనాట్ కుప్పం మంగళగిరి పీఠాపురం వైనాట్ హిందూపురం వైనాట్ ఎక్కల జగన్మోహన్ రెడ్డిని కూడా రజనీకాంత్ అడుగుతూ ఉంటుంది ఎందుకంటే ఎందుకు రాకూడదు కుప్పం వస్తుంది ఇవి వస్తుంది అని చెప్పాడు మళ్ళీ ఇదే జగన్మోహన్ రెడ్డి కుప్పంకి కెళ్ళి చంద్రబాబు నాయుడిని ఓడించండి నేను మంత్రి పదవిస్తా అని ఆఫర్ చేశాడు ఇదే జగన్మోహన్ రెడ్డి పీఠాపురం కెలి ఉప ముఖ్యమంత్రి పదవి అన్నాడు ఇదే జగన్మోహన్ రెడ్డి హిందూపురంలో కుల రాజకీయం చేశాడు మంగళగిరిలో కుల రాజకీయం చేశాడు ఆడవాళ్ళని పెట్టి కుల రాజకీయం చేపించాడు ఎవరి జగన్మోహన్ రెడ్డి ఎవరిని లోకేష్ గారిని వెళ్ళిన ఓడించడానికి బాలయ్యాబుని ఓడించడానికి చంద్రబాబు నాయుడు గారిని ఓడించడానికి పవన్ కళ్యాణ్ ఓడించడానికి దాదాపుగా నాలుగు వందల కోట్లకు పైగా గుర్తుపెట్టుకోండి కేంద్రంలో నాలుగు వందల కోట్లకు పైగా ఖర్చు పెట్టాడు ఓకే కానీ ఈ రోజు పార్టీ నా నియోజకవర్గాల్లో చిత్తు చిత్తుగా ఓడిస్తున్నారంటే ప్రజలు జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన డబ్బుకి జగన్మోహన్ రెడ్డి రచ్చగొట్టిన కులాల కులాలకి ఆ రొచ్చుకి ఎవ్వరు నమ్మలేదు పదవు ఆకాంక్షలు లేదు మాకొకటే కావాలి మేము మా నియోజకవర్గానికి అండగా నిలబడే నాయకుణ్నే మేము గెలిపిస్తామని ఈ రోజు హిందూపురంలో మెజారిటీ ఏంటండి గతంలో వచ్చిన మెజారిటీల కంటే ఇంకా ఎక్కువ వచ్చింది బాబు గారికి అదేవిధంగా మంగళగిరిలో లోకేష్ గారు నియోజకవర్గంలో రికార్డు మెజారిటీ ఇప్పటి వరకు మంగళగిరిలో పదిహేడు వేలు ఆ రికార్డుని బ్రేక్ చేశారు పీఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు తొలిసారి పోటీ చేసి కూడా అఖండ మెజారిటీతో వస్తున్నారు అదేవిధంగా చంద్రబాబు గారు కుప్పంలో కూడా అఖండ మెజారిటీతో గతంలో గెలిచిన మెజారిటీ కంటే ఈసారి అత్యధిక మెజారిటీతో గెలుస్తూ ఉన్నారంటే జనాలు వీళ్ళ నాయకత్వాన్ని ఏ విధంగా బలపరుస్తున్నారో ఒక్కసారి చూడండి ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి ఎన్ని కుతంత్రాలు చేసినా ఎన్ని కోట్లు ఖర్చు పెట్టినా కులాలను రెచ్చగొట్టాలనుకున్న పదవికి ఆశ చూపించాలని ఎవ్వరు ఆ నియోజకవర్గ ప్రజలు నమ్మలేదు వీళ్ళ నాయకత్వాన్ని చంద్రబాబు నాయుడు గారు బాలయ్య బాబు లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారిని నమ్మారు నమ్మి రోజు అఖండ మెజారిటీతో గెలిపిస్తూ ఉన్నారు అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబం మాకిది కంచుకోట మేము ఎవరిని కుక్కర్ నిలబెట్టినా గెలుస్తాము మేము ఎట్ట చేసినా గానీ మాకు మెజారిటీ వస్తుంది మేము ఏం చేసినా ప్రజలు ఓట్లు ఓట్లేస్తారనే దా దిశ నుంచి ఈ రోజు ప్రజలు మారారు మార్పు కోరుకుంటూ ఉన్నారు పులివెందల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారికి సగంక పైగా మెజారిటీ తగ్గుతూ ఉందంటే అర్థం చేసుకోండి జగన్మోహన్ రెడ్డి గారిని పులివెందల ప్రజలు చీ కొట్టారు ఇంకా నిజంగా ఎవరన్నా రాజకీయ అవగాహన ఉండే వాళ్ళు చెప్పేది ఒకటే నీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే రాజకీయాల నుంచి తప్పుకో అంటున్నారు ఎందుకంటే తెలుసా ఇంక నువ్వు రాజకీయం చేయబల్లా నువ్వు సచ్చిన పాముతో సమానం అన్ని వందల కోట్లు ఖర్చు పెట్టి వా వాళ్ళని ఓడించడానికి నువ్వు అన్ని శస్త్ర విద్యలు అన్ని చేసావు అన్ని ఆయుధాలను ప్రయోగించావు అన్ని ఆయుధాలను ప్రయోగించిన నువ్వు వాళ్ళని ఓడించడం కాదు కదా కనీసం మెజారిటీ కూడా తగ్గించలేకపోయావంటే నువ్వు విఫలమైనట్టు నీ వ్యూహాలు ఫలించినట్టు నువ్వు ఇంకా పనికి రావు అని చెప్పి ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పనే చెప్పారు ఇంకా జగన్మోహన్ రెడ్డి రాజకీయ సమాధి గటేశారు ఓకే ఏంటంటే ఇంత ఖర్చు పెట్టుకు ఇంకా మెజారిటీ తగ్గించలేకపోయాడు ఓడించేది పక్కన మెజారిటీ ఇక్కడ ఏమంటే ఒక నీతి ఏంటంటే ముందు ఇంటి సత్క పెట్టుకొని బయట రచ్చగలవాలంటారు అవును నువ్వు బయట ఎవ్ నున్నో ఓడిస్తా ఉన్నావు నీ పులివెందులో నీకు మెజారిటీ తగ్గిపోయా ఎస్ నీ పులివెందుల్లో నీకు మెజారిటీ తగ్గిపోయి ఒక్కొక్క రౌండ్ లో చాలా దారుణంగా వస్తుంది ఆయన డౌన్ అవుతున్నారు ఒకటి రీడింగ్ వస్తుంది ఒక్కొక్క తెలుగుదేశం పార్టీ నిజంగా ఫోకస్ చేయాలి పులివెందుల పైన జగన్ మోహన్ రెడ్డి ఈ నియోజకవర్గాల పైన ఫోకస్ చేసినట్టు పులివెందుల పైన తెలుగుదేశం పార్టీ ఫోకస్ చేస్తుంటే ఈ రోజు అసెంబ్లీ గేట్ జగన్ జగన్మోహన్ రెడ్డి తెలుగుదేశం పార్టీ అసలు ఏ పెట్టకుండా పులివెందులో ఏ పెట్టకపోతేనే ఈ విధంగా ఉంది నీ పరిస్థితి ఫోకస్ పెట్టుంటే నువ్వు అసెంబ్లీ గేట్ దాక్కుని ఉంటావా అసెంబ్లీ గేట్ దాక్కుంటావా ఈ రోజు చూడండి ఎంత చిత్తు చిత్తుగా మెజారిటీ చూడండి అంత మెజారిటీ తగ్గిందంటే నిజంగా జగన్మోహన్ రెడ్డి ఓడిపోయిన ఓడితో సమానం పులివెందులో ఈరోజు గెలుస్తున్న ఓడిపోయిన ఓడితో సమానం జగన్మోహన్ రెడ్డి ఆ విధంగా మెజారిటీ తగ్గిపోయింది అదే విధంగా వీళ్ళని వీళ్ళు ఇంత ఖర్చు పెట్టినా గానీ జగన్మోహన్ రెడ్డి వీళ్ళు గెలుస్తున్నారంటే ఇది గెలుపు అంటే ఈ రోజు రాత్రి జగన్మోహన్ రెడ్డికి కాల్ రాత్రి అంటారా అయితే ఈ రోజు నుంచి కాదు ఇంక నుంచి ప్రతి రాత్రి కాలరాత్రి జగన్మోహన్ రెడ్డికి ప్రజలు పండుగ చేసుకుంటున్నారు ఈ రోజు ఈ రాక్షసును అంత ఏ విధంగా అయితే నరకాసురుని వధించినప్పుడు రావణాసురుని వధించినప్పుడు ప్రజలు ఏ విధంగా అయితే దీపావళి పండుగ ఆ విధంగా ఈ రోజు జగన్మోహన్ రెడ్డిని వధించిన ఆంధ్రప్రదేశ్ ప్రజలు అంటే పద్మూడో తేదీ వధించేశారు అది తెలియడానికి దాని రిజల్ట్ ఈ రోజు వచ్చింది ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా టపాసులు కాలుస్తున్నాయి తెలుగుదేశం పండగ చేసుకుంటున్నారు ప్రజలు తెలుగుదేశం పార్టీ వాళ్ళు కాదండి ప్రజలు పండగ చేసుకుంటూ ఉన్నారు వాళ్ళు ఐదేళ్ళగా ఎంతో ఈ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో బిక్కు బిక్కుమంటూ బతికారు ఈ రోజు వాళ్ళకి విముక్తి వాళ్ళకు స్వాతంత్రం వచ్చినట్టుగా ఆ రోజు పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదహైదున స్వాతంత్రం వచ్చినప్పుడు ఏ విధంగా అయితే పండగ చేసుకున్నారు ఈ రోజు జూన్ నాలుగో తేదీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు పండగ చేసుకుంటున్నారు ఎందుకంటే ఈ జగన్మోహన్ రెడ్డి ఓడిపోతున్నాడు కాబట్టి ఓడిపోయాడు కాబట్టి పండగ చేసుకుంటూ ఉన్నారు ప్రజలు ఎందుకంటే వాళ్ళకు నిజమైన స్వాతంత్రం ఈ రోజు వచ్చింది ఓకే అండి ఈ రోజు సాయంత్రం లోపు మరిన్ని ఫలితాలు మనకు అందబోతున్నాయి మళ్ళీ మరో వీడియోలో కలుసుకుందాం రైట్ సార్ అండి